హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు ఈ వీక్ ఫ్యామిలీ ఎపిసోడ్ని చాలా ఎమోషనల్ గా ప్లాన్ చేశారనమాట మన బిగ్ బాస్ అయితే ఈ ఇంట్రెస్టింగ్ వీక్ లో భాగంగా ఇనియా కోసం వాళ్ళ మదర్ అయితే రావడం జరిగింది అయితే ఇనియా వాళ్ళ అమ్మగారిని చూస్తూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిందనమాట చాలా రోజులైంది మా మదర్ని చూసి మా అమ్మ అలా పిలుస్తుంటే ఎలానో ఉంది బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ వచ్చేసి ఆన్ఫ్రెష్ చెప్పిన వెంటనే వెళ్ళి హాక్ చేసుకుందనమాట కైసే మమ్మీ ఎలా ఉన్నావు అంత బాగుందా హెల్త్ కూడా పర్లేదు కదా నేను ఒంటరిగా హైదరాబాద్లో ఒక్కటే ఉన్నప్పుడు కూడా ఇంత లోన్లీ ఫీల్ అవ్వలేదు ఇప్పుడు అనిపిస్తుంది చాలా అంటే చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని అందరినీ కూడా అంటుంటే వాళ్ళ మదర్ వచ్చేసి బేటా నేను కూడా నిన్ను మిస్ అవుతూనే ఉన్నా నీకు ఒక గుడ్ న్యూస్ కూడా తీసుకొచ్చేసాను ఇకపై మేము కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి నీతోనే ఉండాలి అని డిసైడ్ అయ్యాం బేట నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావే ఇనియా సుల్తానా కాకుండా ఇనియా ముజ్బుర్ రెహమాన్ గా రావాలి అనేసి పప్ప ఆల్రెడీ నిన్ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు బేటా బాధపడుకు నిన్ను తక్కువ అంచనా వేసిన అందరూ కూడా ఇప్పుడు నిన్ను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారు బయటకు వచ్చాక మంచిగా పెళ్లి చేసుకోవాలి అంటుంటే మమ్మీ నువ్వు స్టార్ట్ చేసావు ఎక్కడ కూడా అంటూ అరుస్తుంది అనమాట బేట నోర్ ని కాస్త కంట్రోల్ లో ఉంచుకో ఏది పడితే అది మాట్లాడద్దు ఇక్కడ అందరూ పెద్ద చిన్న ఎవరున్నా సరే మంచిగా మాట్లాడు బేట బాగా ఆడుతున్నావు అంటూ చాలా ఎమోషనల్ అవుతారు అనమాట అలానే రేవంత్ దగ్గరకు వచ్చేసరికి చాలా బాగా ఆడుతున్నారు మీరు మంచి ఫాదర్ అవుతారు మీ బేబీకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అంటూ చెప్తారనమాట ఇక ఫైమా దగ్గరకు వచ్చేసరికి బేటీ నువ్వు నాకు ఇంకో కూతురు లాగా అమ్మా అనేసరికి ఫైమా కాస్త ఎమోషనల్ అవుతూ గట్టిగా హక్ చేసుకుందనమాట ఇకపోతే అక్కడే ఉన్న కీర్తిని పలకరిస్తూ నువ్వు కూడా నాకు అంతే నా లాగానే నేను మీ మమ్మీ అనుకు అంటారనమాట అలానే గారి దగ్గరకు వచ్చేసరికి మీ ఆట బాగుందండి ఆల్ ది బెస్ట్ అని చెప్తారనమాట ఇకపోతే శ్రీహాన్ దగ్గరకు వచ్చేసరికి పిచ్చో కామెడీ అనుకోండి మిమ్మల్ని నేను ముందు సీజన్ లో మీ వైఫ్ చాలా బాగుంటారు అంటుంటే అయ్యో ఆంటీ నాకు ఇంకా పెళ్ళే కాలేదు త్వరలోనే చేసుకోబోతున్నా తను నా గర్ల్ ఫ్రెండ్ మాత్రమే అంటూ సరదాగా కాన్వర్సేషన్ ని చేస్తాడనమాట అలా ఇనయ వాళ్ళ వాళ్ళ ని బిగ్ బాస్ లో చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఇది నాకు లైఫ్ లోనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ బిగ్ బాస్ అంటూ థ్యాంక్స్ చెప్తుంది మరి వాళ్ళ అమ్మగారి గారి తో ఈనియా మరింత గా మారుతుంది అనిపిస్తుంది మరి ఈనియా టాప్ లో ఖాయమైనా మీ ఒపీనియన్ ఏంటో తెలియజేసేయండి